హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ బేస్ నా అన్పేసు బ్రాండ్ ఎంబజియల్ ఫ్రెండ్స్ ఈ ఇప్పటిలో మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను ముందు మన క్యాంపెయిన్ జరిగే ప్లేస్కి జాన్సన్ సంతతం హాలీవుడ్ హీరో అయితే రావడం జరిగింది ఆయన వీడియో అనేది లీక్ అయింది ఆ వీడియో గురించి చూపిస్తాను అసలు ఆ హీరో గురించి కూడా చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను అలాగే మనకి మన మెట్రో స్టేషన్ ఉన్న ప్లేస్ ఒక హైలెస్ట్ ప్లేస్ ఎలా అయ్యింది అనేది కూడా నేను చెప్తాను దాని పేరు ఫామ్ జుమేరా దాని గురించి కూడా క్లారిటీ అయితే ఇస్తాను అదేవిధంగా మనకి సార్ నుంచి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది అండ్ రిజిస్టర్ ప్రాబ్లమ్స్ హోమేల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫౌండర్ కింద ఎలా అవ్వాలనేది అది ఎలా లాగిన్ అవ్వాలో కూడా ఈజీగా మీకు చూపిస్తాను వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉండిపోతుంది కాబట్టి అందరూ వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా మిగతా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా మనం జాన్సన్ సంతతం గురించి తెలుసుకుంటే అది నా ఏ హాలీవుడ్ హీరో ఆయన ప్రాముఖ్యత ఎంత ఉంది ఆయన ఏ సినిమాలు తీశాడు ఏంటనేది మనం ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండిపోయిన గూగు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత జాన్సన్ సంతతామని కొట్టినట్టయితే మూవీ లిస్ట్లోకి వెళ్ళినట్టయితే దగ్గర దగ్గర నలభై మూడు సినిమాలు దాకా తీశారనమాట నేను హాలీవుడ్ సినిమాలు చూస్తాను ఈయనని తెలియదు నాకు ఈ హాలీవుడ్ డైరెక్టర్ ఈయనని తెలీదు ఈయనని వీడియో లీక్ అయింది ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను తర్వాత ఈయన దగ్గర దగ్గర నలభై మూడు సినిమాలు తీశాడు చాలా ఫేమస్ హీరో అనమాట చాలా బాగుంటాయి ఈయన తీసిన సినిమాలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఒకటి ట్రాన్స్పోర్ట్ ఒకటి ఈ హైలైట్ మూవీస్ అన్నమాట మీరు కూడా చెక్ చేయొచ్చు అలాగే ఇప్పుడు మనం ఒరిజినల్ వీడియో అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఒరిజినల్ వీడియో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్లో స్తంభాల మీద మన ఆన్ ప్యాస్ బ్రాండింగ్ అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుంది మ్యాక్సిమం స్టేషన్ అనుకున్నైతే టికెట్స్ అని రాస్తుంది కాబట్టి ఇది సినిమా హాల్ కానీ స్టేషన్ కానీ ఉంటుంది మనకి ప్రతి చోట మన ఆన్ ప్యాస్ క్యాంపెయినింగ్ అయితే జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే వెనకాతల మన ఆన్ ఉండాలని ఉండాలి మాత్రం తప్పదు అన్నమాట కాబట్టి మన జాన్సన్ సంతతం కూడా మన బ్రాండింగ్లో ఒక పాత్ర అనేది అయిపోయారు అన్నమాట కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఇలా క్యాంపెయినింగ్లు మెట్రో స్టేషన్లు ప్రతి చేయడం వల్ల ఏంటంటే ఆన్ పేజ్లోనే చాలా 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 బ్రాండింగ్ అనేది వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది చూసినట్టయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే హాలీవుడ్ థియేటర్స్కి మనకన్నా ఎక్కువ ఫేమస్ మాటలు ఎందుకంటే వరల్డ్ వైడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి ప్రతి ఒక్కటి మనదైతే జస్ట్ ఇండియా వరకు ఎక్కువ శాతం రిలీజ్ అవుతాయి కానీ వాళ్ళు అయితే అన్ని చోట్ల అన్ని భాషల్లో రిలీజ్ అవుతాయి అలా ఫేమస్ అవుతారు వాళ్ళు ఫేమస్ అవుతారు మనీ ఫేమస్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఫస్ట్ పాయింట్ అనేది అలాగే రెండో పాయింట్ గురించి చూసుకున్నట్టే మనకి ఆన్ ఆన్పేసు స్టేషన్ ఎక్కడ ఉందనేది మీరు గమనించినట్ైతే ఇక్కడ మన స్టేషన్ పేరు ఏంటంటే పామ్ జుమేరా దగ్గరలో ఉందన్నమాట అంటే ఆన్ప్యాసు స్టేషన్ కదా మంది ఇక్కడ ఆన్పేచూర్ స్టేషన్ నుంచి మాక్సిమం ఎవరైతే దిగాలన్నా సరే మెయిన్ స్టేషన్ ఇదే కాబట్టి పామ్ జుమేరా వెళ్ళాలి అనుకుంటారు ప్రతి ఒక్కరు చూడడానికి మనకి గిటార్ షేప్లు ఉంటుంది మీరు గిటార్ అనుకోవద్దీ ఇక్కడ చాలా చాలా ఇల్లులు అయితే ఉన్నాయి చూసినట్టయితే ఈ సముద్రం పక్కన ఉంటుంది చాలా ఫేమస్ ప్లేస్ ఇక్కడ లైటింగ్ కానీ అవి కానీ చాలా ఎఫర్ట్స్ అనేవి బాగుంటాయి కాబట్టి ఈ ప్లేస్ కూడా చాలా ఫేమస్ అనమాట అలాగే ఇక్కడ నుంచి బుజ్జు ఖలీఫా అంటే మన ఆఫీస్ ఉన్న బుజ్జు ఖలీఫా ఇక్కడ నుంచి పంతొమ్మిది కిలోమీటర్లు మాక్సిమం ఎవరైనా సరే ఈ రెండు ప్లేసులకు వచ్చే హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే ఎక్కడ దిగి కంపల్సరీ వెళ్ళాలి దీని గురించి కూడా మనం సింపుల్గా తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పామ్ జుమేరా కొట్టినట్టయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ చాలా చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి ఎందుకంటే ఇది ఫేమస్ ప్లేస్ అన్నమాట అలా మన క్యాంపెయినింగ్లో చాలామంది అయితే భాగస్వామి ఆటోమేటిక్గా ఆనుకోకుండానే చేసుకుంటారు ఎవరు వచ్చినా సరే వాళ్ళ సెల్ఫీలు దిగడము లేదా ఫోటోలు దిగడము స్టిల్స్ ఇవ్వడం చేస్తారు బ్యాక్గ్రౌండ్ మన ఆన్ బ్యాచ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది దాన్ని బట్టి మనకి బ్రాండ్ వాల్యూ అనేది చాలా చాలా స్మూత్గా స్పీడ్గా అయితే జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ రెండో పాయింట్ కూడా మీకు అర్థమైంది కదా ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు పామ్ జుమేర్ అనేది చిన్న ప్లేస్ అయితే కాదు మీరు చూసినట్టయితే దీనికి వీడియోస్ కూడా చాలా ఉన్నాయన్నమాట బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ లైటింగ్స్ వస్తాయి చాలా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ పోట్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా అయితే ఈ ఏరియా అనేది మీకు ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ మీకు రెండో పాయింట్ కూడా మీకు క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మన క్యాంపెయినింగ్ దుబాయ్లో జరగడం వల్ల ఇన్ని ఫేమస్ ఉన్నాయి మన ఇండియాలో పెట్టుకుంటే జస్ట్ మనం వెళ్ళి చూడడానికి పనిచేస్తుంది తప్ప ఇంకెవరో వచ్చి చూసి ఫేమస్ అయ్యేంత ఉండదు అందుకే ముందుగా ఏంటంటే విస్టర్స్ ప్లేస్ అనేది మన వేస్తారు చేశారు దాని తర్వాత మనకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది వస్తుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా రెండో టాపిక్ కూడా అయిపోయింది మూడో టాపిక్లోకి మనం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకా మూడో పాయింట్లోకి వెళ్ళినట్టయితే మనం ఎప్పట్లాగానే ఆన్పేసు డాట్ కామ్ ఓపెన్ చేస్తే మిగతాది మీకు చెప్తా అనమాట సింపుల్గా ముందుగా ఆన్పేసు డాట్ కామ్లోకి అయితే వెళ్ళాలి ఇది ఎవరి గురించి అంటే ఎవరికైతే ఓమెయిల్ అనేది అసలు ఓపెన్ అవ్వట్లేదు అంటే మీకు ఈకో సిస్టమ్ అనేది ఒక రెండు మూడు రోజులు బట్టి ఓపెన్ అవ్వడం లేదు అలాగే మీరు ఎన్నిసార్లు పాస్వర్డ్ కొట్టినా ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఇన్కరెక్ట్ మెయిల్ ఐడి అని వస్తుందో అలాగే మీకు ముందు ఎప్పుడైనా సరే ఓమెయిల్ నాట్ రిజిస్టర్డ్ అని ప్రాబ్లం కానీ లేకపోతే ఓమెయిల్ అనేది ఓపెన్ అవకపోవడం కానీ జరిగితే కంపల్సరీ కంపెనీ మీ అకౌంట్స్ అనేది ప్రజెంట్ డిలీట్ చేసిందని మీరు గమనించాలన్నమాట కాబట్టి మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ అనేది మొన్నటిదాకా ఆపమని చెప్పారు అందుకే నేను ఆపమని చెప్పాను కానీ మనకి జీవీ సార్ నుంచి అయితే జీవిరావు సార్ నుంచి అయితే మనకు ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్లు అనేవి అవుతున్నాయంట ఫౌండర్ కింద మళ్ళీ కాబట్టి ఆన్ప్యాసు డాట్ కామ్లోకి వెళ్ళమన్నారైనా వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా మీరు ఇక్కడ ఫౌండింగ్ మెంబర్స్ అనే దాని మీద ఫౌండర్ సింపుల్ ఉన్న దాని మీద మాత్రమే నొక్కాల్సి ఉంటుంది ఇంకా దేని మీద నొక్కకూడదు మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ సైట్ అయితే మీకు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం కొట్టాలంటే పైన మీ జీమెయిల్ ఐడి అంటే ఇక్కడ ఓ ఫౌండర్స్ ఓమెయిల్ ఐడి కాదు జీమెయిల్ ఐడి ఓ ఫౌండర్స్ మీరు ఎలా లాగిన్ అవుతారో ఈకో సిస్టమ్ కాదు ఇక్కడ ఓ ఫౌండర్స్ ఎలా లాగిన్ అవుతారో ఆ లాగిన్ అనేది ఇక్కడ మీరు అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఓ ఫౌండర్స్ మెయిల్ ఐడి ఓ ఫౌండర్స్ పాస్వర్డ్ అని కొట్టాల్సి ఉంటుంది ఇది కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అది మీకు ఎలా ఓపెన్ అవుతుందో అది కూడా మీకు సింపుల్గా చూపిస్తాను ఇది శాంపుల్ చూపిస్తున్నాను అది అది నొక్కిన తర్వాత ఏమొస్తుంది అనేది మీకు ఇలా వస్తుందన్నమాట అది నొక్కిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఇలా ఫామ్ అయితే వస్తుంది ఇక్కడ ఫస్ట్ నేము లాస్ట్ నేము మీ ఓమెయిల్ ఐడి కొత్తగా క్రియేట్ చేసుకోండి కొన్నిసార్లు మీ పాత ఓమెయిల్ ఐడి మీరు కొట్టినా పని చేయదు కొత్త మెయిల్ ఐడి అయితే సెట్ చేసుకోవాలి ఉంటుంది ఒకవేళ పాత మెయిల్ ఐడి సెట్ అయితే పాత ఓమెయిల్ ఐడి సెట్ చేసుకోండి అలాగే మీకు పాస్వర్డ్ ఇచ్చుకోండి అలాగే మీ ఆల్టర్నేట్ మెయిల్ అంటే మీ జీమెయిల్ ఐడి ఇచ్చుకోండి అలా మీరు ఈజీగా మళ్ళీ ఫౌంటర్ కింద అయితే లాగిన్ అవ్వచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా లాగిన్ అయిన తర్వాత ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పైన ఫౌండర్ బాటన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి మీ డాష్ బోర్డ్ పక్కనే ఫౌండర్ బటన్ దాని తర్వాత ఓమెయిల్ అన్నీ రావాలి ఒకవేళ రాకపోతే మీకు ఇక్కడ చివరికి వెళ్ళిన తర్వాత మనిషి బొమ్మలకు బ్లూ కలర్ కలర్లో ఉంటుంది ప్రొఫైల్ ఆప్షన్ అనేది వస్తుంది దాని మీద నొక్కినట్టయితే కింద మీకు డిలేట్ ఆప్షన్ వస్తుంది ఒకవేళ డిలేట్ ఆప్షన్ వచ్చిందంటే మీరు ఫౌండర్ కింద అవ్వలేదని అర్థం చేసుకోవాలి ఫౌండర్ కింద వాళ్ళకి మాత్రం డిలేట్ ఆప్షన్ అనేది కనబడతామాట దాన్ని బట్టి మీరు నిర్ధారించుకోవాలి మీరు ఫౌండర్గా అయ్యారా లేదా మళ్ళీ కస్టమర్గా అయ్యారని ఒకవేళ కస్టమర్గా అయితే డిలేట్ ఆప్షన్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి అంటే మీరు ఇక్కడ మళ్ళీ ఫౌండింగ్ మెంబర్లోకి వెళ్ళాలి ఓ ఐడి పాస్వర్డ్ కొట్టాలి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీకు అప్డేట్ అనేది నచ్చింది అనుకుంటున్నాను మీకు పూర్తిగా క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే కంపల్సరీ షేర్ చేయండి చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు జాబ్ లేకుండా నేను జాబ్ చెప్పకూడదు కాబట్టి ప్రజెంట్ మన దాకా చెప్పలేదు ప్రజెంట్ మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది నచ్చిందనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకెక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆఫ్ యూ మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బాయ్